ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రై సోదరులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె బాను నేను ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం గరిగిపోనందు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము రబీ వరిపైశించే పురుగులు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందామండి మనం చూసుకున్నట్లయితే మనకి వరి అనేది మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట ఇది ఖరీఫ్లోనూ అటు రబీలోను రెండు పంట కాలాల్లోనూ కూడా సాగు చేయటం జరుగుతుంది నీటి లభ్యతను బట్టి మనం రవి వరి పైరును చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ కోతలకు సిద్ధంగా ఉంది పైరు అలాగే రబీ వరి నారుమళ్ళకి రైతాంగం సంసిద్ధం అవుతున్న తరుణంలో మనం ప్రధానంగా ఈ పంటను ఆశించే పురుగులని గురించి మనము తెలుసుకుందాము మనం చూసుకున్నట్లయితే రబీ వరి నారుమళ్లలో మనకి ప్రధానంగా ఆశించే పురుగు చూసుకుంటే మనకి కాండం తొలిచే పురుగు ముఖ్యమైనది ఇది ఖరీఫ్ తర్వాత మనకి రబీ సాగు చేసే ప్రాంతాల్లో దాల్వా పంట కాలానికి తప్పనిసరిగా ఆశించే నష్టం కలిగించే పురుగు ఈ పురుగు మనకి వరి నారుమళ్ళ దశ నుంచి నుంచి పైరు పాలు పోసుకునే దశ వరకు ఏ దశలోనైనా మనకి ఆశించి పైరుకి నష్టం కలిగించే అవకాశం ఉంది తల్లి రెక్కల పురుగులు మనకి పసుపచ్చ రంగులో ఉండి ముందు జత రెక్కలపైన మధ్యలో నల్లటి మచ్చ ఉంటుంది అలాగే మనకి శరీర వెనక భాగంలో వెంట్రుకల కూర్చు అనేది ఉంటుంది ఈ తల్లి పురుగులు మనకి ఆకు చివరి భాగంలో గుడ్లని సముదాయంగా పెట్టి ఆ శరీరం వెనకాల ఉన్న వెంట్రుకుల కుచ్చుతోటి రోమాలతోటి కప్పేస్తాయి అనమాట ఒక్కొక్క గుడ్ల సముదాయంలోనూ సుమారుగా మనకి యాభై నుంచి డెబ్భై పైబడి గుడ్లు ఉంటాయి వీటి నుంచి ఒక వారం రోజుల్లో లద్దె పురుగులు వెలువడి అవి గుడ్డు నుంచి వెలువడిన మూడు రోజుల్లో కాండంలోని కను మొదటి కనుపు దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి ఆ లోపలి ఉన్న పోషక కణజాలాన్ని మనకి కత్తిరించడం వల్ల వేరు తీసుకున్న పోషక పదార్థాలు అభివృద్ధి చెందుతున్న మొవ్వు ఆకుకి అందక కుళ్ళిపోవటం ఎండిపోవడం జరుగుతుంది దీన్నే మనం మొవ్వు కుళ్ళని వ్యవహారికంగా పిలుస్తాము అదే కనుక ఈ పురుగు మనకి పైరు పొట్ట ఏర్పడిన తర్వాత కనుక ఆశించి నష్టం కలిగిస్తే కనుక మనకి కంకిలోనికి పోషక పదార్థాలు అంతక వెన్నులోని గింజలన్నీ కూడా మనకి తెల్లగా గింజలుగా మారిపోతాయి మనం దాన్నే మనం తెల్ల కంకి కానీ కానీ ఓచిపూటగానే అనిపిస్తాం ఇది నారుమడిలోను పిలకల దశలోను మొవ్వుకులను కలుగజేస్తుంది మనకి వెన్నె ఏర్పడే అభివృద్ధి చెందుతున్న దశల్లో తెల్ల కంకిని కలుగజేస్తుంది ఈ పురుగు ప్రధానమయంగా నష్టం కలిగించే పురుగు రబీ పంట కాలంలో చూసుకున్నట్లయితే గనుక మనకి ఈ ప్రధానమైన పురుగు అని చెప్పొచ్చు ఈ పురుగు నారుమడి దశలో మనము నారుమడిని గమనించుకుంటా చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు కానీ లేదంటే ఒక గ్రుడ్ల సముదాయం కానీ కనిపించినట్లయితే గనుక మనము సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకపోయినా సరే పురుగు ఒకవేళ మనకి ఉనికి గాని ఉధృతి గాని లేకపోయినా మనకి నారు తీయటానికి ఒక వారం రోజుల ముందు ఐదు సెంట్లు నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలుపుకుని పల్చటి నీటి మీద చల్లుకునే అట్లయితే గనక ఈ పురుగుని నారుమడిలోను మరియు నారు ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఒక ముప్పై రోజుల పాటు ఈ పురుగును ఆశించుకుంటే ఈ పురుగు నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్క రైతాంగము ఆచరించవలసింది కానీ చాలామంది ఇప్పటికీ ఆచరించడం లేదు కాబట్టి ఇది చాలా సులువైన మార్గం ఈ పురుగును నివారించుకోవడానికి ముఖ్యంగా దాలవ కాలంలో ఇది తప్పనిసరిగా రైతాంగం ఆచరిస్తారని ఆశిస్తున్నాము అలాగే తర్వాత ఈ పురుగు ఆకు చివరిని గుడ్లు పెడుతుందన్నాం కాబట్టి ప్రధాన పొలంలో నారు నాటేటప్పుడు ఆ నారు కట్టలు కట్టిన కట్టల కొనలని ఆకులను తుంచేసి మనం నాశనం చేసినట్లయితే గుడ్ల సముదాయాన్ని పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధానం కూడా రైతాంగం ఆచరించవలసిన అవసరం ఉంది ఆ తర్వాత కనుక మనకు పిలకల దశలో కనుక ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి నాటిన పదిహేను రోజుల తర్వాత ఈ పురుగు ఉనికిని గుర్తించడానికి లింగాకర్షక బుట్టలు అనేవి అందుబాటులో ఉన్నాయని ఆ బుట్టలు ఎకరానికి ఒక నాలుగైదు బుట్టలను పెట్టుకున్నట్లయితే కనుక ఆ బుట్టల్లో మనకి మగ రెక్కల పురుగులు పడటం గుర్తించి వాటి యొక్క సంఖ్యను బట్టి మనము సస్యరక్షణ అనేది తర్వాత పురుగు మందుల ద్వారా చేపట్టవలసిన అవసరం ఉంది అలాగే మనకి పిలకల దశలో పురుగు యొక్క నష్టం స్థాయి గమనించుకుంటా రెక్కల పురుగులను గమనించుకుంటా గుడ్ల సముదాయాలను గమనించుకుంటా అవసరాన్ని బట్టి మాత్రమే మనము పురుగు మందుల ద్వారా సస్యరక్షణ చేపట్టాలి ఉదాహరణకి మనకి ఆర్థిక సహన పరిమితాన్ని ప్రతి పురుగుకి చెప్పటం జరుగుతుంది మనకి కాండం తులచే పురుగులు అయితే గనక ఐదు శాతం మూవు చనిపోయిన పిలకలు అంటే వంద పిలకలు ఉంటే ఐదు పిలకలుకి మూ కూలి ఆశించినట్టున్న లేదంటే చదరపు మీటర్కి ఒక తల్లి రెక్కల పురుగు కానీ ఒక గుడ్ల సముదాయం ఉన్నచో మనము ఈ పురుగుని నివారించుకోవటానికి పురుగు మందుల ద్వారా సస్యరక్షణ చేపట్టాలి అదే విధంగా మనం సస్యరక్షణ పురుగు మందుల ద్వారా చేపట్టవలసినప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన వేరొక అంశం ఏంటంటే సాధారణంగా రైతాంగం వీరంతా ఏం చేస్తారంటే పురుగు కనిపించిన తర్వాత కానీ లేదంటే నష్టం చూసిన తర్వాత సాధారణంగా పురుగు మందులు పిచ్చికారి చేస్తారు అది సరైన పద్ధతి కాదు మనం ముందుగా తల్లి రెక్కల పురుగు కానీ లేకపోతే గుడ్ల సముదాయాలు కానీ మన పొలంలో గమనించుకోవాలి గమనించిన తర్వాత రెక్కల పురుగులు గమనించిన పది రోజులకు కానీ లేకపోతే గుడ్ల సముదాయాలు కనిపించిన ఒక వారం రోజులకు కానీ మనం సస్యరక్షణ పురుగు మందుల ద్వారా చేపట్టినట్టయితే పురుగును సమర్థవంతంగా నివారించి దానివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవటానికి చాలా వీలుంటుంది అలా కాకుండా నష్టం జరిగిన తర్వాత మనం సస్యరక్షణ తీసుకుంటే అంతగా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకి పులకల దశలో ఈ పురుగు నష్ట శాతాన్ని దాటినప్పుడు మాత్రం ఎంపిక చేసుకోవాల్సిన పురుగు ముందులో ప్రధానమైనది ఏంటంటే మనకి ఆఫ్ హైడ్రోక్లోరైడ్ పొడిమందు ముందు నాలుగు వందల గ్రాములు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదంటే ఎస్ఫేట్ మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కానీ లేదా పిప్రోనిల్ అనే మందు నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్లు నీటి కలిపి కారీ చేసుకుంటే మనము ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది మనకి ఈ పంట కాలానికి వచ్చేటప్పటికి ఈ పురుగు కంటిన్యూస్గా నార్మడి నుంచి పాలు పోసుకునే దశ వరకు మనకి తరాలు కంటిన్యూస్గా ఉంటాయి పైరు పొట్ట దశకు వచ్చినప్పుడు మనకి ముందుగానే పిలకల దశలో ఈ పురుగు ఆశించి కనుక మన పొలంలో ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా పొట్ట దశలో గుళిక మందులను ఉపయోగించుకోవటం ఎంతైనా ఉత్తమం దీనికోసం ఏంటంటే మనకి ఆఫ్ హైడ్రోక్లోరైడ్ నాలుగు శాతం గులికలు ఎనిమిది కిలోలు ఎకరానికి కానీ లేదంటే మనకి క్లోరాన్ నిలిప్రోల్ గులికలు అయితే కనుక నాలుగు కిలోలు కానీ లేదా నిల్ గులికలు అయితే ఎకరానికి ఐదు కిలోలు కానీ మనము పొడి ఇసుకలో కలుపుకొని మన పొలం అంతా పల్చట్టు నీటి మీద చల్లుకున్నట్లయితే కనుక మనకి పంటకాలం అంతా అంటే వెన్ను చిరు పొట్ట దశ నుంచి పైరు కోతకు వచ్చేదాకా కూడా పురుగుని నివారించుకునే అవకాశం ఉంది ఒకవేళ ఏ కారణం చేతన్నా మనము గులికలు వేసుకోలేని పక్షంలో మనం పైపాటుగా సస్యరక్షణ మందులు పిచ్చికారీ చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా సమర్థవంతంగా పనిచేసే మందుల్లో క్లోరాంట్ర నిలిప్రోల్ అరవై మిల్లీ లీటర్లు లేదా హైడ్రోక్లోరైడ్ పొడి మందు నాలుగు వందల గ్రాములు ఎకరానికి మనం రెండు వందల లీటర్ల నీటి కలిపి పిచ్చికారీ చేసుకుంటే గనక ఈ కాండం తొలిచే చెప్పుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే తర్వాత పంట కాలంలో కూడా ఈ పురుగు ఉధృతం తగ్గించుకోవటానికి మనము కోతని సాధ్యమైనంత వరకు భూమట్టానికి దగ్గరగా కోసుకున్నట్లయితే గనక మోళ్లలో ఉండే పెద్ద పురుగులు గాని ఉపాదశ పురుగులు గాని సూర్యరశి గానీ లేదా పక్షులకు గాని బారిన పడి చనిపోవటానికి అవకాశం ఉంటుంది అందుకని తర్వాత పంట కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని యాజమాన్య పద్ధతులని తప్పనిసరిగా రైతాంగం ఆచరించాలి తర్వాత పంట కాలానికి ముందు వేసవి కాలంలో లోతైన వేసవి దిక్కులు కూడా చేసుకుని ఆ పంట అవశేషాలను మనం నాశనం చేసుకున్నట్లయితే మనము తర్వాత రము ఉధృత్తి తగ్గించుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మన కాండం తలచ పురుగు దృష్టిలో పెట్టుకొని సమగ్ర పద్ధతులన్నీ ఒక కేవలం పురుగు కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని రైతాంగం ఆచరించడం అలవాటు చేసుకోవాలి తర్వాత మనకి ప్రధానమైన పురుగు రవి వరి పైరులో చూసుకున్నట్లయితే మనకి దోమ పూట అని చెప్పచ్చు మనకి రెండు రకాల దోమలు వరి నష్టం కలిగిస్తుంటాయి మొదటిది గోధుమ రంగు దోమ రెండవది తెల్ల వీపు దోమ సాధారణంగా మనకి రవిలో ఎక్కువగా గోధుమకి ఆశిస్తుంది తెల్ల వీపు దోమ సార్వ పంట కాలంలో కనిపిస్తుంది అడపా తడపా ఎప్పుడైనా మనకి రవి వరి పైరులో కనిపిస్తుంది ఎక్కువగా మనకి ఆ నష్టం కలిగించేది గోధుమ దోమ అని చెప్పుకోవచ్చు ఇది రెక్కల పురుగులు గోధుమ రంగులో ఉంటాయి ముందుగా మనకి మొదలైనప్పుడు గోధుమ రంగు దోమకి రెక్కలు ఉంటాయి తర్వాత తరాల్లో మనకి రెక్కలు లేని దోమలు ఉత్పత్తి జరుగుతూ ప్రారంభిస్తాయి ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి పంట కాలంలో మూడు తరాలు పూర్తి చేసుకుంటది రెండు నుంచి మూడు తరాలు దోమ పూర్తి చేసుకుంటది మనకి పైరు పిలకల దశలో రెక్కల పురుగులు వచ్చి వాళ్ళు గుడ్లు పెట్టి మనకి మొదటి తరం చూసే సమయం వచ్చేటప్పటికి మనకి పైరు చిరుపొట్ట దశకి రావటం అవుతుందనమాట అంతే చిరుపొట్ట దశ వరకు మనకి దోమ వల్ల పెద్దగా నష్టం ఉండదు ఇక్కడ రైతాంగం చేయవలసిన గుర్తు ఏంటంటే మనకి చిరుపొట్ట దశకు ముందే రైతాంగం విపరీతంగా పురుగు మందులు వాడటం జరుగుతుంది అనమాట పురుగుమందులు పిచ్చికారి ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ దోమ పుచ్చటానికి అవకాశం ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు దోమని సమర్థవంతంగా నివారించుకోవాలంటే గనక మనకు పిలకల దశలో ఎంత తక్కువగా సస్యరక్షణ మందులు వాడితే అంత మంచిది అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మనకి ఈ దోమ అనేది పిల్ల పురుగులు పెద్ద పురుగులు మొక్కల మొదల భాగంలో గుంపుగా చేరి కాండంలోనికి వాటి యొక్క నోటి భాగాలను చొప్పించి మనకి ఆకుల్లో తయారైన పోషక పదార్థాలు వేరు వ్యవస్థకి అందే ఆ నాళాల నుంచి ఆ పోషకాలని తాగటం వల్ల మనకి వేరే వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం జరుగుతుంది దానివల్ల ముందుగా మనకి ముదురాకులు పసుపు రంగుకు మారి ఎండిపోవటం జరుగుద్ది క్రమేణా పై ఆకులు తర్వాత మొక్కంతా ఎండిపోవటం జరుగుద్ది ఆ తర్వాత చుట్టుపక్కల మొక్కలన్నీ ఒక వలయాకారంలో ఎండిపోవటం జరుగుతుంది అందువల్లే మనం దీన్ని సుడు తెగులను కూడా రైతాంగం పిలుస్తూ ఉంటారు అంటే దో మొక్కలు ఎండిపోవటం అనేది ఒక వలయాకారంలో జరుగుతుంది ఈ ఏంటంటే మనకి కొన్ని మనం ఆచరించే యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ముందుగా చూసుకుంటే అధిక నత్రజన ఎరువులు వాడకం మన సిఫార్సు మేరకు కాకుండా ఎక్కువగా రైతాంగం నత్రజన ఎరువులు వేస్తారు కాబట్టి యూరియా రూపంలో కానీ కాంప్లెక్స్ రూపంలో కానీ వేస్తారు కాబట్టి దానివల్ల కూడా మనకి ఈ దోమపోటు పుచ్చటానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఎరువుల వినియోగం తగ్గించుకోవాలి అలాగే పురుగు మందుల వినియోగం ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు పిలకల దశలో అవసరం లేనిదే పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తే ప్రత్యేకించి కొన్ని రకాల మందులు ఉదాహరణకి మనకి ఫోరేట్ గుళికలు గాని లేదా ట్రైజోఫాస్ పురుగు మందు గాని అలాంటి కొన్ని లేదా సింథటిక్ బైథ్రైడ్స్ ప్రతి మందులు గాని ఇలాంటివి కనుక మనకి వేరే పురుగుల నివారణకి మనం అధికంగా వాడితే దోమ విపరీతంగా పుచ్చటానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి మందుల వినియోగం తగ్గించుకోవాలి అలాగే నీటి యాజమాన్యం నీరు ఎక్కువగా నిలగట్టు ఉంటే గనక దోమ ఉధృతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అభివృద్ధి బాగా ఉంటుంది అనమాట దోమ అందుకని మనం పిలకల దశలో ప్రతి పది రోజులకి ఒకసారి చేన్ని ఒకటి రెండు రోజులు మనము ఆరబెట్టుకొని మళ్ళీ నీళ్లు పెట్టుకున్నట్లయితే అందులో ఉన్న పంట వాతావరణము దోమ అభివృద్ధికి అనుకూలంగా ఉండక దోమ మన పైరును ఆశించకుండా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి నీటి యాజమాన్యాన్ని కూడా ప్రయత్నం చేసుకునే ఆ తర్వాత మాత్రమే మనము పురుగు మందుల వినియోగం పైన దృష్టి పెట్టాలి చిరుపొట్ట తగిలిన దగ్గర నుంచి దోమ అభివృద్ధి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ దశ నుంచి మనం పైరుని రోజు గమనించుకుంటా ఒక దుబ్బుకొచ్చి పదిహేను నుంచి ఇరవై దోమలు ఆ సమయంలో గనక గమనిస్తే గనక మనం అప్పుడు మాత్రమే సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాలి అలాగే పాలు పోసుకునే దశలో అయితే దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు దోమలు పైబడి ఉన్నట్లయితేనే సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాలి ఈ దోమ నియంత్రణకి పురుగు మందులు వాడేటప్పుడు కూడా కొన్ని అంశాలు దృష్టిలో రైతాంగం పెట్టుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం దోమకి ఏం సిఫార్సు చేస్తున్నామో ఆ మందుల్ని విడిగా పిచ్చికారీ చేయాలి తప్ప ఇతర పురుగు మందులతో కానీ సిలిందర్ నాశనంతో కాని కలపకుండా పిచ్చికారీ చేసుకోవటం ఉత్తమం మనకి దోమ నియంత్రణకి సిఫార్సు చేయబడిన మందులు మాత్రమే వాడాలి అలా కాకుండా వేరే వేరే మందులు వాడినా మనకి ఫలితం ఉండదు దోమ నివారణకి సమర్థవంతంగా పనిచేసే మందులను చూసుకున్నట్లయితే మనకి డెనోటెఫిరాన్ అనే మందు ఎనభై గ్రాములు లేదంటే పైమెట్రోజైమ్ అనే మందు నూట ఇరవై గ్రాములు అలాగే ట్రైఫ్లూమిజోపైరిమ్ అనే మందు తొంభై మూడు గ్రాములు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకి దోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు దోమ నివారణలో మనము మందుల పిచ్చికారి వాటి ఎంపికతో పాటు వాటి కొట్టే విధానంలో కూడా మనము కొన్ని సరైన విధానాలు అవలంబించాలండి రైతాంగ ముఖ్యంగా ఏంటంటే మనము దోమ అనేది మొక్కల మొదలు ఆశిస్తుంది కాబట్టి మనం కొట్టే మందు ద్రావణం మొక్కల మొదలకి కురుగు ఎక్కడుందో అక్కడ తగిలేటట్టు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఒక్కసారి మందు కొట్టడంతో మంచి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంది కానీ సాధారణంగా మన పిచికారి విధానంలోని లోపాల వల్ల కూడా మనము ఈ దోమని అరికట్టడంలో విజయవంతం కాలేకపోతున్నామని చెప్పొచ్చు ఆ కొట్టే విధానాన్ని కూడా మనము మార్చుకోవాలి అలాగే మనకి కొట్టే మందులు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లు వేరే ఇతర మందులతోటి ఏ విధంగానూ కలపకుండా పిచికారీ చేసుకున్నట్లయితే గనక మంచి ఫలితాలని ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలని మనము దోమ నివారణలో రైతాంగం దృష్టిలో పెట్టుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాము తర్వాత రబీ ఆశించే మరో ప్రధానమైన పురుగు ఆకుముడత ఇది సాధారణంగా లోను అలాగే రబీలోను కూడా ఆశిస్తుంది దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉండి రెక్కల పైన మనకి గోధుమ రంగు అలల మాదిరిగా ఉంటాయి అలాగే రెక్కలు కూడా గోధుమ రంగు అంచులు కలిగి ఉంటాయి దీని యొక్క తల్లి రెక్కల పురుగులు ఆకు ఇనికి సమాంతరంగా గుడ్లని పెడతాయి మనకి వీటి నుంచి ఒక వారం రోజుల్లో పిల్ల పురుగులు వెలువడతాయి మొదటి పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు అంచులని నిలువుగా మడిచి దగ్గరికి చేర్చుకుని లోపల ఉండి మనకి పత్రహరితాన్ని గోక్కుని తినటం ప్రారంభించడం వల్ల మనకి ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడటం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే మనకి పత్రహరితం తగ్గిపోవటం వల్ల కిరణ్య సమగ్రీ తగ్గి పిండి పదార్థాల తయారీ తగ్గి నష్టం కలిగే అవకాశం ఉంది సాధారణంగా ఇది నారుమడి నుంచి మనకి పైరు చివరి దాకా పాలు పోసుకొని గింజ పెట్టుబడే దశల దాకా కూడా ఆశించడానికి అవకాశం ఉంది పెద్దగా మనకి పిలకల దశలో ఈ ఆకుముడ తా పెద్దగా నష్టము ఎక్కువగా ఉండదు కాబట్టి మనం అంతగా దీని యొక్క ఉధృతిని గమనించుకుంటా సస్యరక్షణ అవసరం అయితేనే మనము చేపట్టవలసిన అవసరం ఉంది కానీ వరి పైరు కోటాకు దశ నుంచి గనక ఈ ఆకుముడ తాసిస్తే గనక నష్టం అధికంగా ఉంటుంది మనకి గింజ బరువు కానీ తాలు గింజలు శాతం కానీ ఎక్కువ రావటానికి అవకాశం ఉంది కాబట్టి దీని యొక్క ఉధృతిని కూడా మనం నిత్యం మన పైర్లో గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆకుమడత ఉధృతి పెరగటానికి కూడా ప్రధాన కారణాలు ఈ దోమకు చెప్పినట్లుగా అధిక నత్రజన ఎరువులు వాడుకో సిఫార్స్ అంటే ఎక్కువగా నత్రజన ఎరువులు వాడితే గనుక దీని ఉధృతి పెరగడానికి అవకాశం ఉంది అలాగే మబ్బు వాతావరణం ఉండి చిరు జల్లులు పడుతూ ఉంటే గనుకో ఒక కంటిన్యూస్ గా ఒక వారం రోజుల పాటు ముసురు ఉన్నట్టయితే కనుక దీని యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల పురుగు మందులు వాడినా కూడా మనకి ఆకుముడత పొరగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనకి కార్బోఫ్యూరాన్ పోరేటు లేదంటే మనం దోమకు ఉపయోగించే ఇముడాక్లోబ్రిడ్ క్లోబ్రిడ్ అక్టారా లాంటి మందులు కూడా ఈ ఆకుముడత ఉధృతిని పెంచడానికి కారణం అవుతాయి కాబట్టి మనం మన పొలంలో ఆకుముడత ఆశించి ఉన్నప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి మందులు వాడకాన్ని మనం పూర్తిగా నిషేధించుకోవాలి ఇవన్నీ పాటిస్తా చివరిగా మాత్రమే మనం సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాలి ఒక దుబ్బకొచ్చి రెండు పూర్తిగా నష్టపోయిన ఆకులు ఉన్నప్పుడు మాత్రమే సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాలి ఈ ఆకుమడతకి ఈ కాండంతలు చొప్పురుకు సిఫార్సు చేసిన మందులన్నీ కూడా పనిచేస్తాయి ముఖ్యంగా హైడ్రోక్లోరైడ్ పొడి మందు నాలుగు వందల గ్రాములు గాని లేదా క్లోరాంట్రెనీల్ ఫ్లోర్ అరవై మిల్లీ లీటర్లు గాని లేదా ఎస్ఫేట్ మూడు వందల గ్రాములు గాని లేదా నీళ్ళు నాలుగు వందల మిల్లీ లీటర్లు కానీ ఏదో ఒక దాన్ని మనము రెండు వందల లీటర్లు నీటికి కలుపుకుని మన పైరు అంతా బాగా తడిచేటట్టు ఆకులన్నీ పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ ఆకుమడతని సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది తర్వాత చూసుకున్నట్లయితే మనకి కంకినల్లి కాన్కిల్ మైట్ అంటాము మనకి గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే బాగా ఉధృతంగా ఉండేది కంకినల్లి అనేది ఇటీవల కాలంలో దీని ఉనికి కొంతగా తగ్గింది కానీ వాతావరణాన్ని బట్టి మళ్ళీ ఆశించి నష్టం కలిగించేదానికి అవకాశం ఉంది ఈ కంకినెల్లి అనేది సాలిడి జాతికి చెందిన పురుగులు దీన్ని మనం కంటితో చూడలేము నేరుగా నష్టాన్ని మాత్రమే గుర్తించగలం కాబట్టి రైతాంగం దీని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈ నల్లి పురుగులు పిల్ల పురుగులు పెద్ద పురుగులు పిలకల దశలో మధ్య ఈనలోనికి పిల్ల పురుగులు పెద్ద పురుగులు గుంపులుగా చేరి ఆ లోపడున్న కణజాలానికి నష్టం కలిగించడం వల్ల మనకు నెల మీద నల్లటి ఓదారంగు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది అనమాట ఈయన మీద మచ్చలు కనిపించిన వెంటనే కంకినల్ని ఆశించినట్లుగా రైతాంగం గుర్తించి అప్పటి నుంచి మనకి సస్యరక్షణ తీసుకున్నట్లయితే దీని యొక్క ఉధృతం తగ్గించుకోవటానికి అవకాశం ఉంది తర్వాత మనకి వెన్నులో పొట్ట అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆకు తొడిమ లోపడి కనజాలలోనికి చేరి ముందుగా కణజాలాన్ని ఆశించి నష్టం కలిగించడం వల్ల ఆకు తోడుమ కణజాలం మీద మచ్చలు ఏర్పడతాయి తర్వాత వెన్ను అభివృద్ధి చెంది బయటికి వెలువడే టైంలో ఈ నల్లి పురుగులు గింజల్లోనికి ప్రవేశించి లోపడున్న అభివృద్ధి చెందుతున్న పుప్పడి అండాశయానికి నష్టం కలిగించడం వల్ల మనకి పరా సంపర్కం జరిగ్గా తాళు గింజలు ఏర్పడే అవకాశం ఉంది వెన్ను బయటకు వెలువడిన తర్వాత ఈ గింజల వల్ల ఇతర పూతికాహార శిలింద్రాలు ముఖ్యంగా మనకి పొట్టకుళ్ళ తెగులని కలగజేసే శిలీంధ్రాన్ని ఈ నల్లి పురుగులు వ్యాపింపజేయటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వెన్నులోని గింజలు నల్లగా మారటానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనకి మార్కెట్ రేటు కూడా తగ్గిపోవటానికి అవకాశం ఉంది అందుకని ఈ నల్లి పురుగులు మనం చూడలేము కాబట్టి ముందుగానే పిలకల దశలో ఈ నెల మీద ఊదారంగు మచ్చలు కనిపించిన వెంటనే సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనకి ఈ నివారణకి సమర్థవంతంగా పనిచేసే మందుల్లో ప్రొఫనోఫాస్ నాలుగు వందల మిల్లీ లీటర్లు గాని లేదా డైకోఫాల్ ఒక లీటర్ గాని లేదా డయాఫెంతురాని రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఈ కంకినల్ని మనం సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంది అలాగే మనకి రబీ వరి సాధారణంగా మనకి ఉల్లికోడు అనేది ప్రధాన సమస్య కాదు రెండో పంటలో కానీ ఒక్కొక్కసారి మాత్రం మనకి ఉల్లికోడు కూడా అప్పుడప్పుడు ఆశించి నష్టం నష్టం కలిగించే అవకాశం ఉంది అందరికీ రైతాంగానికి పరిచయం ఉన్న పురుగే ఇది కొత్తదేమి కాదు ఉల్లికోడు అనేది ఇది నార్మడి దశ నుంచి పిలకల దశ వరకు మాత్రమే ఆశిస్తుంది వెన్ను చిరుపొట్ట వచ్చిన తర్వాత మాత్రం ఈ పురుగు ఆశించి వారి పేరుకి నష్టం కలిగించలేదు ఈ ఉల్లికోడు పురుగు రెక్కల పురుగులు మనకి దోమ మాదిరిగా గులాబీ ఏరుపు రంగులు ఉంటాయి దీని యొక్క లద్దె పురుగులు అంకురం దగ్గర ఆకుగా అభివృద్ధి చెందుతున్న అప్పుడు దాన్ని తిని వేయటం వల్ల మనకి ఆకుగా అభివృద్ధి చెందక బయటికి ఒక పొడవాటి గొట్టం మాదిరిగా ఆకు వెలువడి చివరి చిన్న ఆకు ఉంటుంది అనమాట మనకి చూసినట్లయితే గనక కొంతకాలం అయిన తర్వాత వెలువడిన తర్వాత ఒక వారం రోజులకి తెల్లగా మారి దూరం నుంచి చూసినప్పుడు మనకి ఉల్లికోడ గొట్టాల మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ పురుగు యొక్క నష్టాన్ని మనము అని పిలుస్తుంటాము సాధారణంగా మనకి ఇక్కడ మనం జరిగేది ఏంటంటే ఈ పురుగును గుర్తించలేము గుడ్ల సముదాయాలను కూడా మనం ముందుగా గుర్తించలేము కాబట్టి నష్టం జరిగిన తర్వాత రైతాంగం సస్యరక్షణ తీసుకుంటే మనకి అంతగా ఉపయోగం ఉండదు కాబట్టి ముందుగా నేను మనకు నార్మల్ దశలోనే మనకి కోడు ఆశించిన మొక్కలు ఉన్నాయా లేదా గమనించుకొని మనము ఇంతకుముందు చెప్పినట్టు సస్యరక్షణ నార్మల్లోనే తీసుకున్నట్టయితే కనుక దీని యొక్క నష్టాన్ని నార్మల్లోనే అరికెట్టడానికి అవకాశం ఉంది మనకి చదరక మీటర్ ఒక ఐదు శాతం ఉల్లి కోడు సోకిన మొక్కలు ఉన్నట్లయితే మాత్రం శస్యరక్షణ తీసుకోవాలి లేకపోయినా మనకు ఒక నారు తీయటానికి ఒక వారం రోజుల ముందు కార్బోఫిరాన్ గులుకులు ఐదు సెంట్ల నారమడికి ఎనిమిది వందల గ్రాములు గాని లేదా ఫోర్ ఎయిట్ పది శాతం గురుకులు ఐదు సెంట్ల నార్మడికి రెండు వందల యాభై గ్రాములు గాని మనం పొడి ఇసుకలో కలుపుకొని పలుచటి నీటిని మీద అయితే ఈ ఉల్లికోడు ని నార్మల్ లోనే అరికెట్టడానికి అవకాశం ఉంది అలాగే నాటిన తర్వాత తొలి పదిహేను రోజుల్లో పురుగు యొక్క నష్టాన్ని గుర్తించి ఉన్నట్లయితే మాత్రం వెంటనే సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకి అందులో ప్రధానంగా ఈ ఉల్లికోడు నివారించే పురుగు మందులు అంత సమర్థవంతమైన పురుగు మందులు లేవు ముఖ్యంగా గురుకులు మందుల్లో కార్బోహైరాన్ ఫోర్ ఎయిట్ గురుకులు అలాగే అరకు మందులు చూసుకున్నట్లయితే క్లోరిఫైర్ పాస్ బాగా పనిచేస్తాయి మనకి అదే ప్రధాన పొలంలో ఈ యొక్క నష్టం గుర్తించిన వెంటనే మనం చేసుకోవాలి కార్బోఫైరాన్ గులకలు అయితే పది నుంచి పన్నెండు కిలోలు ఎకరానికి ఫోరేట్ గులకలు అయితే ఐదు కిలోలు ఎకరానికి చొప్పున వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరాన్ని బట్టి తర్వాత సస్యరక్షణ పురుగు మందుల ద్వారా తీసుకోవాలి క్లోరిఫైరిఫాస్ నాలుగు ఐదు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటి కలిపి తర్వాత అవసరాన్ని బట్టి పిచ్చికారి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వీటికి తట్టుకునే రకాలు ఉన్నాయి ఉల్లికొడకు తట్టుకునే రకాలు ఉన్నాయి సాధారణంగా వాటి అంత ప్రాచుర్యం రైతాంగం దగ్గర మన్నను పొందలేకపోయినాయి దిగుబడి రీత్యా అందుకని మన మనం సాగు చేసే రకాలన్నీ తట్టుకోలేని రకాలే కాబట్టి దీని యొక్క ఉధృత ముందు నుంచి ఉనికిని గమనించుకుంటా సకాలంలో సస్యరక్షణ చేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు మనకి ఇది పిలకల దశలోనే ఆశిస్తుంది చిరు పుట్ట తర్వాత ఆశించదు కాబట్టి తర్వాత మనం దీన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకోని అవసరం లేదు ఈ కూడా ఆశించిన పిలకల నుంచి మాత్రం వెన్నులు రావు కాబట్టి ఎక్కువ ఉల్లికోడు పిలకలు ఉంటే మాత్రం అంత శాతం నష్టం దిగుబడిలో ఉంటది అనేసి ముందుకని దీ పురుగు మీద నిఘా మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి ఎక్కువగా దా దాల్వా పంటకాలలో ప్రధానంగా ఆశించే పురుగులు నష్టం కలిగించే పురుగులు ఇవన్నీ చెప్పుకోవచ్చు ఒక్కొక్క కొంతకాలంలో ఒక్కొక్కసారి మాత్రం మనకి పైరు కోతకు వచ్చిన తర్వాత పాలు పోసుకునే దశ నుంచి గింజ కట్టబెడే దశల్లో మనకి రెల్లరాల్చు పురుగు కూడా ఆశించి నష్టం కలిగించడానికి అవకాశం ఉంది ఈ రెల్లెరాల్చు పురుగు రెద్ద పురుగు మాత్రం సాయంత్రం పూట నుంచి రాత్రి పూటల్లో మనకి ఈ గింజ కట్టబెడుతున్న దశలో పంటను ఆశించి ఆ కంకుల నుంచి రెల్లల్ని కత్తిరించేయటం వల్ల రెల్లలు రాలిపోయి గింజలన్నీ రాలిపోయి ఉదయానికి ఉంటాయి అనమాట దీనివల్ల కూడా ప్రత్యక్షంగా ఎక్కువగా ఉన్నప్పుడు నష్టం కలగడానికి అవకాశం ఉంది ఎక్కువగా కోతకే ఒకేసారి కోత కాకుండా రకరకాలుగా కోతకు వచ్చే రకాలని మనం సాగు చేసుకున్నప్పుడు ఎక్కువగా ఇది ఆశించడానికి అవకాశం ఉంది ఈ పురుగు నివారణకి మనము సాయంత్రం నాలుగు తర్వాత మందులు పొలంలో పిచ్చికారీ చేసుకోవాలి ముఖ్యంగా దీని నివారణకు ఏంటంటే మనం మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిఫైడ్ ఫస్ట్ కానీ లేదా ఎస్ఫేట్ ఏ పురుగు ముందు వాడినా దానితో పాటుగా డైక్లోరోవస్ రెండు వందల మిల్లీ లీటర్లు కలుపుకుని సాయంత్రం పూట పిచ్చికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఇవి క్లుప్తంగా మనకి ఈ రవి వరి పేరులో ఆశించే ముఖ్యమైన పురుగులు వాటి నివారణ గురించి అండి ఏదేమైనా రైతాంగం మన పొలంలో రోజు కాకపోయినా రెండు మూడు రోజులకు ఒకసారి మన పొలాన్ని పరిశీలించి విశ్లేషించుకోవటం ఉత్తమండి మనకి పురుగు ఆశించిందా లేదా ఏ స్థాయిలో ఉంది అనేది ఎవరికాళ్ళే అవగాహన చేసుకొని ఆ తర్వాత మాత్రమే మనము మందులు పురుగు మందులు అవసరమా లేదనేది నిర్ణయం తీసుకుంటే మంచిది అవసరం లేనిదే ఒకటికి రెండు సార్లు విపరీతంగా పురుగు మందులు పిచికారీలు చేయటం వల్ల మనకి వాతావరణ కాలుష్యంతో పాటు ఈ పురుగు మందులకు విచ్చ విచ్చలవిడిగా వాడటం వల్ల కొన్ని దోమ లాంటి గురుగులు వాటికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకోవటం అలాగే కొన్ని మనకి నష్టం కలిగించే స్థాయిలో లేని పురుగులు కూడా విపరీతంగా పెరగటం ఇలాంటి దుష్పరిణామాలు చాలా ఉన్నాయి కాబట్టి పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల మనకి అవసరం మేరకే పురుగు మందులు వాడి సమగ్ర యాజమాని పద్ధతులన్నీ ఆచరించుకొని పురుగుల్ని సకాలంలో నియంత్రణలో పెట్టుకుని మంచి దిగుబడులు ఆశించాలని కోరుకుంటూ నమస్కారం